हाई फ्रेंड्स ना पेर संदीप मेर चूस्तुन्नारु संदीप थ्रीस्ट टेक वीडियो मीकु CDN कंटेंट डेलिवरी नेटवर्क अंटे एंटी अदी ए विधंगा पनिचेस्तुंदो क्लियर गा एक्सप्लेन चेयबोतुन्नानु सो मीरु गनुक ई वीडियो फस्ट टाइम चूस्ते तप्पकुंडा संदीप थ्रीस्ट टेक यूट्यूब चैनल सब्सक्राइब चेसुकोंडि अलागे पक्कने उन्न बेल ऐकान एक्टिवेट चेसुकोवडं द्वारा नेनु फ्यूचर लो पेट्टे वीडियोस मीरु नोटिफिकेशन द्वारा तेलुसुकोवच्चु सो इक्कड मीरु चूसिनट्लयिते मीकु ओक वेबसाइट चूपिंचडं जरुगुतुंदि अनेदि होस्टिंग అనేసి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా హోస్టింగ్ hike.com అనేసి అయితే మనం ఏదైనా వెబ్సైట్ స్పీడ్ అని చెక్ చేయడం కోసం మనం GT మ్యాట్రిక్స్ ఉపయోగిస్తామని మనం చూడడం జరిగింది సో అదే విధంగా నేను ఈ వెబ్సైట్ ని కూడా దీంట్లో GT మ్యాట్రిక్స్ లో చెక్ చేశాను చెక్ చేసినప్పుడు మనకి ఇక్కడ టు ఆప్షన్స్ అనేవి ఉన్నాయండి ఒకటి పేజ్ స్పీడ్ అదే విధంగా వాయిస్ లో సో వన్స్ మనకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత దీంట్లో మనకి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఇక్కడ చూపిస్తుంది సో పేజ్ స్పీడ్ అనేది మనకి లోడింగ్ రిలేటెడ్ గా ఉంటుంది వాయిస్ లో అనేది మన వెబ్సైట్ అనేది ఎందుకు స్లోగా ఉంది అని చూపించడానికి ఉపయోగించే ఫ్యాక్టర్ అన్నమాట అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే గనక यूजे कंटेंट डेलिवरी नेटवर्क CDN अने की जीरो स्कोर राव जरिए सो दे संबंधी सर्वर रिलेटेड संबंधी अंत मे वसइट लोडवानी सर्वर रिलेटेड उड़े प्रॉब्लम क्रियेटे CDN अने अवसर कंटेंट डेलीवरी नेटवर्क सो दागे वीडियो में क्लियर एक्सप्लेन चबूतना सो इक चूस कसल कंटेंट डेलीवरी नेटवर्क अंत ए कंटेंट डेलीवरी नेटवर्क इज ए सिस्टम आफ् डिस्ट्रिब्यूटेड सर्वर दट डेलीवर पेजेस एंड अदर वेब कंटेंट टू ए यूजर based on the geographic locations of the user the origin of the web page and content delivery server so ikkada meer chusinatlayite ganaka mana website anedi different location lo people ani open cheyadam jarugutundi example ga meer global ga target chese mee website anedi maintain chestunnaru like usa uk canada india ante particular country ni kadanni meer global ga target chesaru so alan time lo em avutundante mee website different countries lo open chestaru so open chesinappudu manaki example ga మీరేదైతే వెబ్‌సైట్ ఉపయోగిస్తున్నారో దాని యొక్క సర్వర్స్ అనేవి ఇండియాలో ఉన్నాయి కానీ యూజర్ యుఎస్ఏ నుంచి మీ వెబ్‌సైట్ ఓపెన్ చేశారు అప్పుడు ఏమవుతుందంటే డేటా అంతా కూడా యుఎస్ఏ నుంచి ఇండియాకి ఇండియా నుంచి యుఎస్ఏకి ట్రాన్స్‌ఫర్ అవ్వాల్సి ఉంటుంది అంటే డిస్టెన్స్ ట్రాన్స్‌ఫర్ చేయడంలో మీ వెబ్‌సైట్ అనేది లోడింగ్ టైం గాని సో సర్వర్ టు సర్వర్ చేంజెస్ ఉంటాయి కాబట్టి అప్పుడు మీకు లేట్ అవుతుందన్నమాట అయితే ఈ CDN అనేది ఏం చేస్తుందంటే యూజర్ ఎక్కడైతే ఉన్నారో దగ్గరలో ఏవైతే సర్వర్స్ ఉన్నాయో ఆ సర్వర్స్ తో లింక్ అప్ చేసి మీ వెబ్‌సైట్ డేటాను చూపించడం జరుగుతుందన్నమాట అప్పుడు ఏమవుతుందంటే మీ వెబ్‌సైట్ అనేది చాలా ఫాస్ట్ గా లోడ్ అవుతుంది అదే విధంగా మీ వెబ్‌సైట్ ని సెక్యూర్ గా కూడా మెయింటైన్ చేసుకోవడానికి ఈ CDN అనేది ఉపయోగపడుతుంది అయితే ఈ CDN అనేది మనకి ఫ్రీ వర్షన్ అవైలబుల్ ఉందండి అదే విధంగా మనకి పేడ్ వర్షన్ కూడా అవైలబుల్ ఉంది సో మనం పేడ్ తీసుకుంటే కొంచెం అడ్వాన్స్ ఆప్షన్స్ ఉంటాయి ఫ్రీ అయితే గనుక మనకి లిమిటెడ్ ఆప్షన్స్ అనేది రావడం జరిగింది అయితే మీరు ఏదైతే వెబ్ హోస్టింగ్ సర్వీస్ తీసుకున్నారో ఆ వెబ్ హోస్టింగ్ సర్వీస్ కంపెనీ వాళ్ళు మీకు ఫ్రీగా CDN ప్రొవైడ్ చేస్తున్నారా లేదా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సో నేను సైగ్రౌండ్ అనేది అందరికీ రికమెండ్ చేస్తున్నాను అండి అండ్ దెన్ నేను కూడా సైగ్రౌండ్ ఉపయోగిస్తున్నాను ఎందుకంటే సైగ్రౌండ్ లో మనకి కాస్ట్ పరంగా కొంచెం ఎక్కువ ఉన్నా సరే అండ్ దెన్ ప్రాసెస్ పరంగా లోడింగ్ టైం పరంగా మనకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి సో ఇక్కడ మీరు చూసినట్లయితే గనక వర్డ్‌ప్రెస్ ఆటో అప్డేట్స్ ఫ్రీ SSL డైలీ బ్యాకప్ సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఫ్రీ CDN సో కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అనేది వీళ్ళు ఫ్రీగా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు सो मेर సైడ్‌గ్రౌండ్ హోస్టింగ్ ఉపయోగిస్తే మీరు ఎట్వాన్స్ సెట్టింగ్స్ లేకుండానే డైరెక్ట్ గా మీ హోస్టింగ్ ప్రొవైడర్ తో మీరు కాంటాక్ట్ అయ్యి CDN ని యాక్టివేట్ చేసుకొని మీ వెబ్‌సైట్ ని చాలా ఫాస్ట్ గా లోడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు సైడ్‌గ్రౌండ్ ఉపయోగించట్లేదు వేరే హోస్టింగ్ సర్వీస్ ఏదైనా ఉపయోగిస్తున్నారు లైక్ GoDaddy బిగ్ రాక్ బ్లూ హోస్ట్ హోస్ట్ గేటర్ ఏదైనా ఉండొచ్చు వాళ్ళ ఒకవేళ CDN అనేది మీకు ప్రొవైడ్ చేయకపోతే మీరు ఏం చేయొచ్చు అంటే ఈ క్లౌడ్ఫేర్ CDN అనేసి మనకు ఒక వెబ్‌సైట్ అనేది అవైలబుల్ ఉందండి ఈ వెబ్‌సైట్ పేరు వచ్చేసి cloudfair.com ఒకవేళ ఈ వెబ్‌సైట్ అనేది మీరు ఓపెన్ చేయాలంటే గూగుల్లో digitalcommon.com ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి టూల్స్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది టూల్స్ మీద క్లిక్ చేసినట్లయితే నేను డిజిటల్ మార్ట్ సంబంధించిన టూల్స్ అన్ని కూడా దీంట్లో ప్రొవైడ్ చేశాను అన్నమాట సో ఈ వెబ్‌సైట్ లో మనకి చాలా టూల్స్ అవైలబుల్ ఉన్నాయి మీరు స్క్రోల్ డౌన్ చేసినట్లయితే కంటెంట్ డెలివరీ నెట్వర్క్ CDN అనేసి ఒక లింక్ ప్రొవైడ్ చేశాను ఈ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది సో వన్స్ ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి వీళ్ళు ఫ్రీగా అండ్ దెన్ ప్రైస్ రిలేటెడ్ గా మనకి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు సో దీనిలో మనం ఫ్రీగా రిజిస్టర్ అయ్యి మన వెబ్‌సైట్ ని లింక్ అప్ చేయడం ద్వారా మీ వెబ్‌సైట్ అనేది చాలా ఫాస్ట్ గా లోడ్ అవుతుందన్నమాట సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్రీ వర్షన్ లో మనకి గ్లోబల్ కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట ఒకవేళ మీరు ప్రో బిజినెస్ ఎంటర్‌ప్రైజ్ అంటే మనీ పేడ్ రిలేటెడ్ కావాలంటే ఈ సర్వీస్ అనేది మీరు తీసుకోవచ్చు సో చూసారు కదండి మీ వెబ్‌సైట్ అనేది ఏ విధంగా లోడ్ అవుతుందో చెక్ చేసుకోవాలంటే వన్స్ మీరు GT మ్యాట్రిక్స్ లో ఎంటర్ అవ్వండి GT మ్యాట్రిక్స్ లో ఎంటర్ అయిన తర్వాత మీ వెబ్‌సైట్ URL ఇవ్వడం ద్వారా డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది సో పే స్పీడ్ పక్కన మనకి వాయిస్ లో ఉంటుంది వాయిస్ లో మీకు కూడా ఈ విధంగా కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అనేది ప్రాబ్లం ఉంటే కనుక మీరు ఈ వెబ్‌సైట్ ఉపయోగించి క్లౌడ్ ఫేర్ అనే వెబ్‌సైట్ ఉపయోగించి మీ వెబ్‌సైట్ ని చాలా ఫాస్ట్ గా లోడ్ చేసుకోవచ్చు సో చూసారు కదండి CDN అంటే ఏంటి CDN వల్ల మనకి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయని చూపించాను సో నెక్స్ట్ వీడియోలో క్లౌడ్ ఫేర్ CDN కి అంటే కంటెంట్ డెలివరీ నెట్వర్క్ కి మీరు ఏదైతే వెబ్‌సైట్ ఉపయోగిస్తున్నారో దాన్ని ఏ విధంగా లింక్ అప్ చేయాలి స్టెప్ బై స్టెప్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీకు గనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదే విధంగా సందీప్ థ్రీస్ట్ టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఫ్యూచర్ లో పెట్టే వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు థాంక్యూ ఫర్ వాచింగ్